హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్పట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంకణాల, వెరిఫైడ్ ఎడ్యుకేటరేట్ అన్ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందో, టీకేలో మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నారో, వాళ్ళందరికీ నా వీడియోస్ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. చాలామందికి అసలు తెలియదు ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ ఎగ్జామ్స్లో వస్తాయి, ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఇలాంటివి చాలామందికి తెలియదు. ఎందుకంటే జీకే అనేది ఒక సముద్రం లాంటిది. సో దాంట్లో కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. సో అవి చాలామందికి తెలియదు. సో ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని ఫాలో అవ్వండి. నేను ఇప్పటికే 150 జీకే ట్రిక్స్ చేశాను, 150 జీకే ట్రిక్స్ చేశాను ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, జనరల్ సైన్స్కి సంబంధించి. ఇవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. మీరు కనుక ఈ 150 జీకే ట్రిక్స్ చూడాలి అనుకుంటే, ఫ్రీగా చూడాలి అనుకుంటే, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి. ఆల్రెడీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. ఆ లింక్స్ కనుక క్లిక్ చేస్తే మీరు ఏదైతే టాపిక్ కావాలనుకుంటున్నారో ఆ టాపిక్ చూసుకోవచ్చు. లేకపోతే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని, ప్లేస్టోర్లోకి వెళ్ళి అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సందీప్ కంకణాల అని టైప్ చేస్తే మీరు నా వీడియోస్ అన్ని చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జీకే ట్రిక్స్. మీరు ఎక్కడ ఇలాంటి జీకే ట్రిక్స్ చూసుండరు. ఈ ట్రిక్స్ కనుక చూస్తే మీకు 70% సిలబస్ కవర్ అవుతుంది. మీకు 60% నుండి 70% దాకా మార్క్స్ ఈజీగా గుర్తుంటాయి, ఈజీగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఇప్పుడు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాయబోతున్నాం. రైల్వే ఎగ్జామ్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ వచ్చాయి. ఆల్రెడీ ఏఎల్పి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఆర్ఎల్పి, ఏఎల్పి, గ్రూప్ డి, ఇంకా ఆర్పిఎఫ్ అండ్ ఫ్యూచర్లో టీసీ, టికెట్ కలెక్టర్, ఎన్టీపీసీ, ఇలా చాలా చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి రైల్వేకి సంబంధించి. ఇది చాలా చాలా మంచి శుభపరిణయం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నన్ను చాలామంది అడుగుతున్నారు, సార్ రైల్వేకి సంబంధించి, ఓన్లీ రైల్వేస్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వండి సార్ అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జీకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రైల్వేస్కి సంబంధించి. నేను ఇప్పుడు చెప్పబోయే వీడియోస్లో మీరు చూస్తే కనుక మీకు 2 నుంచి 3 మార్క్స్ ఈజీగా కవర్ అవుతాయి. సో ఈ వీడియోస్ని మిస్ అవ్వకండి. నేను టోటల్ 3 పార్ట్స్ చేస్తున్నాను ఈ రైల్వేస్ సంబంధించి. ఇది పార్ట్1. ఓకేనా? ఇది పార్ట్1. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మొట్టమొదటి రైల్వే అనేది 1853లో ఫస్ట్ రైల్వే ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే, 1853లో 16th ఏప్రిల్ రోజు, అది బాంబే నుండి థానే వరకు. ఓకేనా? ద ఫస్ట్ ట్రైన్ ఎప్పుడు అని అంటే, 16th ఏప్రిల్ 1853లో ముంబై నుండి థానే వరకు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఎప్పుడు అంటే, 15 ఆగస్ట్ 1854. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే, హౌరా నుండి హూగ్లీ వరకు. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఎక్కడి నుండి అంటే, బాంబే విక్టోరియా టెర్మినస్ నుండి కుర్లా వరకు. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే, 1925 థర్డ్ ఫిబ్రవరి రోజు ప్రారంభించారు. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎక్కడి నుండి అంటే, బాంబే టెర్మినస్ నుంచి కుర్లా వరకు. నెక్స్ట్, ఫస్ట్ రాజధాని ఎక్స్ప్రెస్ ఏంటి అంటే, ఏ రోజు స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ మార్చ్ 1969. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే, హౌరా నుండి న్యూఢిల్లీ వరకు. నెక్స్ట్ వన్, ఫస్ట్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏ రోజు స్టార్ట్ అయిందంటే, 1988లో న్యూఢిల్లీ నుండి ఝాన్సీ వరకు. నెక్స్ట్, ఫస్ట్ గరీబ్ రాత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుండి అంటే, సహర్సా నుండి అమృత్సర్ వరకు. ఇది 4th అక్టోబర్ 2006లో స్టార్ట్ అయింది. నెక్స్ట్, ఫస్ట్ డురాంటో ఎక్స్ప్రెస్ అనేది సిల్దా నుండి న్యూఢిల్లీ వరకు. ఇది 19 సెప్టెంబర్ 2009 స్టార్ట్ అయింది. నెక్స్ట్, ఫస్ట్ రాజరాణి ఎక్స్ప్రెస్ రాజ్యరాణి
ఫస్ట్ రాజ్యరాణి ఎక్స్ప్రెస్ అనేది మైసూర్ నుండి బెంగళూరు వరకు, ఫస్ట్ మైసూర్ నుండి బెంగళూరు వరకు ఇది 1 జూలై 2011లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ హంసఫార్ ఎక్స్ప్రెస్, ఫస్ట్ హంసఫార్ ఎక్స్ప్రెస్ అనేది గోరఖ్పూర్ నుండి ఆనంద్ విహార్ వరకు, గోరఖ్పూర్ నుండి ఆనంద్ విహార్ వరకు ఇది 16 డిసెంబర్ 2016లో స్టార్ట్ అయింది. 16 డిసెంబర్ 2016లో. నెక్స్ట్ ఫస్ట్ ఆంటియోద్య ఎక్స్ప్రెస్, ఫస్ట్ ఆంటియోద్య ఎక్స్ప్రెస్ ఇది ఎర్నాకులం నుండి హౌరా వరకు, ఇది ఎర్నాకులం నుండి హౌరా వరకు 27 ఫిబ్రవరి 2017లో స్టార్ట్ అయింది. 27 ఫిబ్రవరి 2017లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ తేజస్ ఎక్స్ప్రెస్, ఫస్ట్ తేజస్ ఎక్స్ప్రెస్ అనేది ముంబై నుండి గోవా వరకు, ముంబై నుండి గోవా వరకు ఇది 22 మే 2017లో స్టార్ట్ అయింది. 22 మే 2017లో స్టార్ట్ అయింది. ఫస్ట్ అండర్ గ్రౌండ్ రైల్వే ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ కోల్కతా 1984. మొట్టమొదటి అండర్ గ్రౌండ్ రైల్వే అనేది కోల్కతాలో ప్రారంభమైంది, ఇది 1984లో ప్రారంభమైంది. నెక్స్ట్ కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద రైల్వేస్ 1986. అంటే మనం రిజర్వేషన్ చేసుకుంటాం కదా, అది కంప్యూటర్లో. ఇంతకుముందు రైల్వే స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ చేసుకునేవారు, అయితే కంప్యూటర్లో రిజర్వేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1986 నుండి స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్స్ ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు కనుక ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మీకు 1 లేదా 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది ప్రతి రైల్వే ఎగ్జామ్లో. సో ఫ్రెండ్స్ ఇది పార్ట్ 1 మాత్రమే. ఇంకా ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే ద లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్ నవ్ ఈస్ గోరఖ్పూర్. సో మన భారతదేశంలో అతి పొడవైన ప్లాట్ఫామ్ ఏంటి అంటే గోరఖ్పూర్. అదేంటి అంటే గోరఖ్పూర్, దాని యొక్క లెంత్ ఎంత అంటే 4483 ఫీట్స్. ఓకేనా, 4482 ఫీట్లు. అది ఇంతకుముందు హయ్యెస్ట్ ఎంత అంటే ఖరగ్పూర్ ఉండేది. ఇంతకుముందు ఖరగ్పూర్ హయ్యెస్ట్ ఉండేది, అది 2733 ఫీట్లు ఉండేది. 2733 ఫీట్స్ ఉండేది. ఓకేనా. సో మీకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే మన భారతదేశంలో అతి పొడవైన ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది అని అంటే గోరఖ్పూర్. నెక్స్ట్ వన్ ద లాంగెస్ట్ రైల్ జర్నీ ఇన్ బిట్వీన్ డిబ్రూగర్ టు కన్యాకుమారి. ఇక్కడ రెండో క్వశ్చన్ ఏంటంటే మన భారతదేశంలో అతి పొడవైన రైల్వే జర్నీ ఏది, మన భారతదేశంలో లాంగెస్ట్ రైల్వే జర్నీ ఎక్కడి నుండి ఎక్కడ వరకు అని అంటే డిబ్రూగర్ నుండి కన్యాకుమారి వరకు, డిబ్రూగర్ నుండి కన్యాకుమారి వరకు. ఓకేనా, లాంగెస్ట్ రైల్వే జర్నీ అనేది డిబ్రూగర్ కన్యాకుమారి వరకు. ఇది 4286 కిలోమీటర్స్, 4286 కిలోమీటర్స్ పెర్ఫార్మ్డ్ బై వివేక్ ఎక్స్ప్రెస్. ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే మన భారతదేశంలో లాంగెస్ట్ రైల్ జర్నీ అది ఎక్కడ నుండి ఎక్కడ వరకు, ఏ ట్రైన్ అంటే వివేక్ ఎక్స్ప్రెస్. ఇది 2011లో స్థాపించారు, 2011లో ఇది జరిగింది. నెక్స్ట్ వన్ ప్రియర్ టు దిస్, దీనికి ముందు హింసాగర్ ఎక్స్ప్రెస్ కవర్డ్ ద లాంగెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ జమ్మూ తావి టు కన్యాకుమారి. దీనికంటే ముందు హింసాగర్ ఎక్స్ప్రెస్ అనేది ఉంది, దాని యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 3751 కిలోమీటర్స్, అది జమ్మూ నుండి కన్యాకుమారి వరకు. నెక్స్ట్ ద లాంగెస్ట్ రైల్ జర్నీ బై రాజధాని ఎక్స్ప్రెస్ ఇన్ బిట్వీన్ హజ్రత్ నిజాముద్దీన్ అండ్ తిరువంతపురం కవరింగ్ 3149 కిలోమీటర్స్. ఓకేనా, ద లాంగెస్ట్ జర్నీ బై రాజధాని ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్ యొక్క లాంగెస్ట్ జర్నీ ఎక్కడి నుండి ఎక్కడ వరకు అంటే హజ్రత్ నిజాముద్దీన్ నుండి తిరువంతపురం. ఇది ఒక కిలోమీటర్స్ ఎంత అంటే 3149 కిలోమీటర్స్, 3149 కిలోమీటర్స్. రాజధాని యొక్క లాంగెస్ట్ రైల్ జర్నీ ఎక్కడ నుండి అంటే నిజామాబాద్ నుండి తిరువంతపురం వరకు. నెక్స్ట్ వన్ వెంబానాథ్ రైల్వే బ్రిడ్జ్ కనెక్టింగ్ ఎడ్డపల్లి అండ్ వల్లార్పాడం విత్ లెంత్ ఆఫ్ 4.262 కిలోమీటర్స్ ఈజ్ ద లాంగెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో అతి పొడవైన రైల్వే బ్రిడ్జ్ ఏది అంటే వెంబానాథ్ రైల్వే బ్రిడ్జ్. ఇది ఎడ్డపల్లి నుండి వల్లప్రాడం వరకు ఉంటుంది. దీని యొక్క లెంత్ ఎంత అంటే 4.62 కిలోమీటర్లు, ఇది
కేరళలో ఉంది ఇది, కేరళలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద లాంగెస్ట్ రైల్వే టనల్, అంటే టనల్ అంటే ఏంటి అంటే ఇట్లా బ్రిడ్జ్ లాగా ఉంటుంది, దాని లోపల నుండి ట్రైన్ వెళ్తుంది చూసారు, ఒక హోల్ లాగా ఉంటుంది దాని లోపల నుండి. మామూలుగా హిల్స్ మౌంటైన్స్ ఉంటాయి కదా, మౌంటైన్స్ లోపల నుండి వెళ్తారు చూసారు, చీకట్ అవుతుంది, సో దాన్నే లాంగెస్ట్, దాన్నే టనల్ అంటారు. సో ద లాంగెస్ట్ రైల్వే టనల్ ఈస్ పిర్పంజల్ రైల్వే టనల్. లాంగెస్ట్ రైల్వే టనల్ ఏంటంటే పిర్పంజల్ రైల్వే టనల్ బిట్వీన్ గాజీగంజ్ టు బనిహాల్, బిట్వీన్ గాజీగంజ్ టు బనిహాల్ యాజ్ అ లెంత్ ఆఫ్ ఓ గాడ్ 10,009.6 కిలోమీటర్స్. దీని యొక్క పొడవు, ఈ టనల్ యొక్క పొడవు ఎంత అంటే 10.96 కిలోమీటర్స్. ద వర్క్ ఆన్ ద టనల్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ అక్టోబర్ 2011. దీని యొక్క ఈ టనల్ యొక్క వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయిందంటే 2011లో కంప్లీట్ అయింది. దానికంటే ముందు ఏది అని అంటే లాంగెస్ట్ రైల్వే టనల్ ఏంటంటే కర్బుడి, కర్బుడి టనల్, దాని యొక్క లెంత్ 6.5 కిలోమీటర్స్. ఇది మహారాష్ట్రలో ఉంది అండ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ కోన్కాన్ రైల్వేస్, ఓకేనా, ఇది కోన్కాన్ రైల్వేస్కి సంబంధించింది. మొదట బిగ్గెస్ట్ రైల్వే టనల్ ఏంది అంటే పిర్పంజల్, రెండోది ఏంటంటే కర్బుడి టనల్, కర్బుడి టనల్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు టేబుల్ కనుక గుర్తుపెట్టుకుంటే, సో ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అనేది ఎక్కడ ఉంది, దీన్ని ఆల్రెడీ దీన్ని ఏమని అంటారంటే రైల్వే స్టాఫ్ కాలేజ్ అని కూడా అంటారు. నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఎక్కడ ఉంది, దీన్ని ఆల్రెడీ ఏమంటారంటే రైల్వే స్టాఫ్ కాలేజ్ అంటారు. ఇది వడోదరలో ఉంది, ఇది వడోదరలో ఉంది. వడోదర ఎక్కడ ఉంది, గుజరాత్లో ఉంది. వడోదర గుజరాత్లో ఉంది, ఓకేనా. రైల్వే స్టాఫ్ కాలేజ్ అనేది వడోదరలో ఉంది, అది గుజరాత్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఎక్కడ ఉంది అని అంటే పూణేలో ఉంది. ఇండియన్ రైల్వే ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అనేది పూణేలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ అనేది సికింద్రాబాద్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది, సికింద్రాబాద్లో ఉంది, ఓకేనా. ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ అనేది సికింద్రాబాద్లో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ అనేది జమల్పూర్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది, జమల్పూర్లో ఉంది. మెకానికల్ అండ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ అనేది ఎక్కడ ఉంది, జమల్పూర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఎక్కడ ఉందంటే నాసిక్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది, నాసిక్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ అనేది లక్నోలో ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ అనేది ఎక్కడ ఉంది అంటే లక్నోలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది సికింద్రాబాద్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది, ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది సికింద్రాబాద్లో ఉంది. సో మీరు కనుక ఈ టేబుల్ పర్ఫెక్ట్ అయ్యారంటే ఒక్క మార్క్ మీ చేతుల్లో ఉన్నట్టే. సో ప్రతి ఒక్కరూ దీన్ని చాలా బైహార్డ్ చేయండి, రివైజ్ చేయండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఫ్రెండ్స్ నేను ఇలాంటి వీడియో చాలా చేయబోతున్నాను, మీరు నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను ఆల్రెడీ 150 జీకే ట్రిక్ చేశాను, మీరు కనుక చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను. నేను అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ రావాలి అనుకుంటే నా ఫేస్బుక్ లేదా వాట్సాప్ని ఫాలో అవ్వండి, ఆల్రెడీ కింద లింక్స్ ఇచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.